27 సెప్టెంబర్ చంద్రబాబు నాయుడు కేసు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతుందనగానే తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఏం జరగబోతుంది ఏం జరగబోతుంది అని ఆసక్తిగా దాన్ని చూస్తూ వచ్చారు. ఈ కేసుని ధర్మాసనం, సంజీవ్ ఖన్నా ధర్మాసనం, ఆయనతో పాటు సంజీవ్ ఖన్నాతో పాటు ఎస్విఎన్ భట్ అనే న్యాయమూర్తి ఇద్దరు కలిసి ఈ చంద్రబాబు నాయుడు కేసుని విచారించారు. అది విచారణకు వచ్చిన సమయంలో సంజీవ్ ఖన్నా ఒక ప్రకటన చేశాడు, ఈ కేసు మేము వినము, దీన్ని వాయిదా వేస్తున్నాము, వేరే కోర్టుకి ఈ కేసును బదిలీ చేస్తున్నాము అని చెప్పి ప్రకటించారు. దానికి కారణం ఏంటంటే ఈ ఎస్విఎన్ భట్ అనే న్యాయమూర్తి చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి, తెలుగువాడు. అందువల్ల చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా, నేను చిత్తూరు జిల్లా, అందువల్ల ఈ కేసు నేను విచారించదలుచుకోలేదు అని చెప్పి ఆయన తిరస్కరించడం వల్ల వేరే బెంచ్కి మారవలసిన అవసరం ఏర్పడింది. ఇటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు లాయరు సిద్ధార్థ లూద్ర, అయ్యా వారం రోజులు వాయిదా వేయొద్దు, మళ్ళీ పునఃప్రారంభం సుప్రీంకోర్టు 3 అక్టోబరు, నేను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన దగ్గరికి వెళ్ళి ఇది చాలా అత్యవసరమైన కేసు, మీరే వినండి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తాను, ఆయన దగ్గర అభ్యర్థిస్తాను అని చెప్పి కోరటం వల్ల సరే వెళ్ళండి, అక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి మీ వాదాలు వినిపించి ఆయన చెప్పినట్టు చేయండి అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గతంలో కూడా ఆయన క్లుప్తంగా విషయం తెలుసుకుని ఈ కేసుని అత్యవసరంగా 27కి పోస్టింగ్ ఇప్పించారు. సరే ఇట్లా ఎస్విఎన్ భట్ విననన్నారు, ఈ కేసుని మీరే వినండి అంటే నేను వినను, ఈ కేసు వేరే బెంచ్కి వేస్తాను 3వ తారీఖు, ఏదన్నా అత్యవసరం ఉంటే మీరు చెప్పండి ఇప్పుడు అని చెప్పి ఇక ఆ సమయంలో సిద్ధార్థ లూత్ర వాదనలు వినపట్టించడం ప్రారంభించాడు. నేను వాదనలు వినను, మీకేదన్నా మధ్యంతరంగా అత్యవసరంగా ఏదైనా కోరికలు ఉంటే చెప్పండి, అది చట్టబద్ధత ఉంటే నేను మీకు సహాయపడటానికి నేను ఉన్నానంటే, అప్పుడు సిద్ధార్థ లూత్ర అక్కడ ఏసీబీ కోర్టులో ఇప్పటికే 2 రోజుల పాటు సిఐడి వాళ్ళు కస్టడీలో తీసుకుని 2 రోజులు విచారించారు, ఇంకా 5 రోజుల పాటు కస్టడీ అడుగుతున్నారు, ఆ కస్టడీని తీసుకోకుండా నిర్వహించే విధంగా ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పి ఆయన కోరటం జరిగింది. దానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అలా నేను జోక్యం చేసుకోను, ఇది పోలీస్ కస్టడీ సిఐడి కస్టడీకి ఇవ్వటం అనే విషయం అక్కడ ఏసీబీ కోర్టులో తెలుసుకోవాల్సిన విషయం, మీరు అక్కడ వాదించుకోండి, ఇక్కడ మాత్రం నేను ఇవ్వను. ఇది అక్టోబర్ 3న సెలవుల తర్వాత ఇది మీకు సుప్రీంకోర్టులో ఒక బెంచ్ వినే విధంగా నేను ఏర్పాటు చేస్తాను, అంతవరకు నేనేమి చట్టబద్ధంగా మీకు సహాయపడే పరిస్థితి లేదని చెప్పి సిద్ధార్థ లూద్ర చెప్పడం జరిగింది. దీన్ని అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సిఐడి తరఫున అడుగడుగునా కూడా సిద్ధార్థ లూద్ర చెప్తూ ఉండగా ఆయన ఈ రంజిత్ కుమార్ అని సిఐడి చాలా గట్టివాడు, సిఐడి తరఫున వాదించాడు. ఆయన ప్రధాన న్యాయమూర్తి ముందు సిద్ధార్థ లూద్ర అంత పెద్ద స్థాయి ఉన్నవాడైనా కూడా వాస్తవాలను వివరించడంలో ఏమీ వెనుకంజ వేయలేదు. ఈ రోజున మీరు
దీన్ని లోతైన విచారణ జరిపే ఆలోచన ఉంటే అది అది సమంజసము కాదు అని చెప్పి ఈ పోలీసు కస్టడీకి ఇవ్వకుండా నిలువరించాలి అనే దాన్ని కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. అయితే చాలామంది తెలుగుదేశం నాయకులు, శ్రేణులు, తెలుగు వారందరూ కూడా చంద్రబాబు నాయుడికి సుప్రీంకోర్టులో ఊరట లభిస్తుంది అని చెప్పి ఆశపడ్డారు. కానీ ఈయనకి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టులో కూడా ఏమీ ఆయనకి ఊరట లభించలేదు. సుప్రీంకోర్టుకు వస్తే ఇక్కడ కాలయాపన జరుగుతూ ఉంది. మరి అనవసరంగా చంద్రబాబు నాయుడు దాదాపు 28 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండవలసిన అవసరం ఏర్పడింది. దీనికి చంద్రబాబు నాయుడు లాయర్ల టీము, తెలుగుదేశం పార్టీ లాయర్ల టీము వ్యూహం సరిగా రచించలేదు. అందువల్లే ఈ రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండవలసిన అవసరం వచ్చింది అని చెప్పి కొంతమంది సీనియర్ న్యాయవాదులు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు 15 రోజుల వరకు అసలు బెయిల్ గురించి మాట్లాడలా, బెయిల్ కావాలని కూడా అడగల. ఆయన ఎక్కడా లేని దాన్ని తీసుకొచ్చి హౌస్ కస్టడీ అనేది ఒకటి ప్రవేశపెట్టారు. ఎక్కడైనా పోలీస్ కస్టడీ ఉంటుంది, జుడిషియల్ కస్టడీ ఉంటుంది, కానీ ఈ హౌస్ కస్టడీ అనే దాన్ని ఎక్కడా లేని దాన్ని, చట్టంలో లేని దాన్ని ఊహాజనితంగా హౌస్ కస్టడీ ఇంట్లో పెట్టండి అంటే అది చట్టంలో లేని దాన్ని ఎవరు ఒప్పుకుంటారు? అది పోయింది కాలయాపన. తర్వాత ఏదైనా జిల్లా కోర్టులో బెయిల్ తీసుకుని మొట్టమొదటిది ఎవరైనా అరెస్ట్ అయినా బెయిల్ అనేది వెంటనే ఇస్తారు. చంద్రబాబు నాయుడికి బెయిల్ పిటిషన్ వేసుకుంటే బెయిల్ వచ్చేది. ఇంకా అది వదిలేసి కేసు కొట్టేయండి అని హైకోర్టుకి పరిగెత్తికెళ్తే హైకోర్టులో జరుగుతుంది కదా చూద్దాం, హైకోర్టులో ఏమొస్తుందో చూద్దామని చెప్పి ఏసీబీ కోర్టు కూడా వేచి చూచే ధోరణిలో ఉంది. అయినా ఇక్కడ ఒకటి గమనించాలి, ఈ కేసు 4000 పేజీలు ఉంది. 2 సంవత్సరాలు లోతైన అధ్యయనం ఏపీసీఐడి చేసింది. 140 మంది సాక్షులను, నిందితులను, దీంట్లో కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు. 2 వివిధ సెక్షన్ల కింద వాళ్ళని విచారించడం జరిగింది. ఒకటేమో పోలీసు విచారణని సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 161 కింద విచారించి వాంగ్మూలం నమోదు చేశారు పోలీసులు. ఇంకోటి సిఆర్పిసి 164. 164 అంటే అది న్యాయమూర్తి ముందు వాంగ్మూలము నమోదు చేయబడుతుంది. ఇంత జరిగిన తర్వాత 140 మంది సాక్షులు, నిందితులు, 4000 పేజీల రికార్డు, ఇవన్నీ ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు నాకు సంబంధం లేదు, నేను విధాన నిర్ణయాలే తీసుకుంటానంటే ఈ అధికారులు వాళ్ళ ఫైళ్ళలో రాశారు మాపై ఒత్తిడి ఉండటం వల్ల, ముఖ్యమంత్రి ఒత్తిడి వల్ల మేము చేయవలసి వచ్చింది, మేము ఫైల్లో ఎక్కడా కూడా దీన్ని చేయమని మేము చెప్పలేదు, ఇది నియమ నిబంధనలకు వ్యతిరేకమని రాశాము, అయినా ముఖ్యమంత్రి చెప్పినప్పుడు మేము చేయాలి కనుక వాళ్ళు రాసుకున్నారు ఫైల్లో, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మేము చేశాము అని చెప్పి రాసుకున్నారు. వాళ్ళ ఆత్మరక్షణ కోసం భవిష్యత్తులో ఇలాంటి ఎంక్వైరీలు, విచారణలు జరిగితే ఎందుకు చేసావయ్యా, ఎందుకు వ్యతిరేకంగా, ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా, నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎందుకు చేసామంటే అక్కడ రాసుకున్నారు డేట్ టైం వేసి ముఖ్యమంత్రి గారి ఆదేశాలని చెప్పి ఇచ్చారు, చేశారు. ఇక్కడ ప్రధానంగా అవినీతి నిరోధక చట్టం అనేది 1988 పార్లమెంట్లో చేశారు. ఆ చట్టం తర్వాత 2018 17A అనే కొత్త సెక్షన్ని దాంట్లో చేర్చారు. ఆ 17A ఏం చెబుతుందంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిపై చర్య తీసుకునేటప్పుడు, ఇది అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారము చర్య తీసుకునే సెక్షన్ 13,
ఆ 13 సెక్షన్ కింద అరెస్ట్ చేయటము కానీ చర్యలు తీసుకునేటప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగిని ఎవరైతే నియమించారో, నియమించే అధికారం ఉందో, కొన్ని సందర్భాల్లో జిల్లా కలెక్టర్ నియమిస్తాడు, కొన్ని సందర్భాల్లో జాయింట్ డైరెక్టర్ నియమిస్తాడు, కొంతమందిని డైరెక్టర్ నియమిస్తాడు. ఆ నియమించిన అధికారి యొక్క అనుమతి పొంది, ముందస్తు అనుమతి పొంది ఆయన అనుమతిస్తే మాత్రమే మీరు అరెస్ట్ చేయండి, చర్యలు ఉపక్రమించండి అని చెప్పే సెక్షను 17A చట్టం. అది ప్రభుత్వ ఉద్యోగులకు జీతం తీసుకునే వారికి వర్తిస్తుంది. ప్రజాప్రతినిధులకి న్యాయవాదులు, చంద్రబాబు న్యాయవాదులు, ఇది 17A మాకు వర్తిస్తుంది, గవర్నర్ గారి అనుమతి కావాలి, ముందస్తు అనుమతి కావాలి, ఇక్కడ వీళ్ళు తీసుకోలేదు అందుకనే ఆయన అరెస్ట్ చెల్లదంటారు. సాంకేతిక కారణాల మీద వీళ్ళు వెళ్తున్నారు కానీ ఈ యొక్క స్కిల్ స్కామ్లో అసలు జరగలేదని ఎక్కడ చెప్పటంలా అన్ని కోర్టుల్లో ఉండే వచ్చింది. సీమెన్స్ అనే కంపెనీ 90% పెట్టుబడి పెడుతుంది, రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడి 10% మాత్రమే. 3,000 కోట్లు సీమెన్స్ అనే కంపెనీ నైపుణ్యాభివృద్ధి సంస్థలో వాళ్ళు దాతృత్వం కింద, దానం కింద, వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పెట్టుబడి పెడితే మన వంతు వాటా ప్రభుత్వం 10% అని చెప్పి అది జీవో విడుదల చేశారు. తదుపరి ఆ 90% అనేది తొలగించి ప్రభుత్వ వాటా 317 కోట్లతోనే ఈ కార్యక్రమాన్ని నడిపేయడం ప్రారంభించారు. సీమెన్స్ అదృశ్యమైపోయింది. ఆ విధంగా దీన్ని అక్కడ ఎత్తి చూపిస్తున్నారు కోర్టులలో, ఇది 3,000 కోట్ల కుంభకోణం అని. ఇంకోటి మరి న్యాయవాదులు కూడా ఒక విషయం గమనించాలి, ఈ అవినీతి నిరోధక చట్టం 1988 సవరణ జరిగింది 2018 సంవత్సరంలో. మరి ఈ ఆర్థిక నేరము, ప్రభుత్వ ధనం వృధా అవటం అనేది జరిగింది ఎప్పుడు? 2015. కనుక చట్ట సవరణకు ముందు ఈ అవినీతి కార్యక్రమం జరిగింది కనుక ఇక్కడ వర్తించదు అని చెప్పి ఏపీసీఐడి పోలీసుల తరపున వాదనలు వివిధ కోర్టులలో వినిపిస్తున్నారు. అందువల్ల గవర్నర్ అనుమతి అవసరము లేదు అనే భావంతో న్యాయమూర్తులు ఏకీభవించి ప్రాథమిక సాక్ష్యాధారాలు, అవినీతి జరిగింది, ఆర్థిక నేరం జరిగిందని గుర్తించిన తర్వాత ఆయన్ని రిమాండ్కి పంపటము, ఏపీఐ కోర్టు కూడా దీంట్లో మేము జోక్యం చేసుకోము, ఒక విచారణ సంస్థ, దర్యాప్తు సంస్థ వాళ్ళ విధి నిర్వహణలో ఉండగా మేము దాన్ని కేసు కొట్టేసి మీరు దర్యాప్తు చెయ్యొద్దు అనే అధికారం కోర్టులకు లేవు, ఇది చట్టవిరుద్ధము, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి వాళ్ళ తీర్పుల్లో కూడా రాయటం జరిగింది. అందువల్ల ఈ చంద్రబాబు నాయుడు న్యాయవాదులు అనవసరంగా వ్యూహము, తప్పుడు వ్యూహము రచించి ఆయన ఎక్కువ సమయం జైల్లో ఉండేలా చేశారని చెప్పి కొంతమంది సీనియర్ న్యాయవాదులు భావిస్తున్నారు. ఇంకో విశేషం ఏంటంటే ఇదే స్కిల్ స్కామ్లో అనేక మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా బెయిల్ మీద బయటకు వచ్చేసారు. అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరూ బెయిల్ మీద రావాల్సిందే, కాకపోతే ఎన్ని రోజులు అరెస్ట్ చేస్తారు, ఎన్ని రోజులు బయటకు వస్తారనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయనపై సిబిఐ కేసులు బుక్ చేసింది, 16 నెలలు పెట్టిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు కదా. ఇక్కడ త్వరలో చంద్రబాబు నాయుడికి బెయిల్ వచ్చే అవకాశం ఉంది, ఇదేమి అభ్యంతరం ఏం లేదు. మరి 3వ తారీఖున సుప్రీంకోర్టులో ఏమవుతుంది, ఏమవుతుందని ఆతృతగా చూస్తున్నారు అందరూ. సుప్రీంకోర్టు కేసు కొట్టివేయటానికి ఇష్టపడదు అని అనుభవజ్ఞులైన న్యాయవాదులు భావిస్తున్నారు. అయితే ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వటానికి మాత్రం అవకాశం ఉంది, దాన్ని బెయిల్ పిటిషన్లో వాదన వినిపిస్తే బెయిల్ లభిస్తుంది. కేసు బయటుండి, జైలు బయటుండి కోర్టులు హాజరవుతూ వాదనలు వినిపిస్తూ నిర్దోషిగా నిరూపించాలి కానీ
ఇంతలా ఒక కేసు ఉన్నప్పుడు ఇప్పుడు వెళ్ళి నన్ను నిర్దోషిగా ప్రకటించండి, ఈ కేసు కొట్టేయండింటే సుప్రీంకోర్టు కూడా దానికి సహకరించకపోవచ్చు, అంగీకరించకపోవచ్చు అని అంటున్నారు.